నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్ పిల్లలు చాక్లెట్ల కోసం బిస్కెట్ల కోసం మారం చేయడం చూస్తూనే ఉంటాం కొంతమంది చిన్నారులైతే తాము కోరింది దక్కేదాకా పట్టుబడుతుంటారు ఎందుకు వచ్చిన గోలా అనుకున్న తల్లిదండ్రులు కూడా వారికి కావాల్సింది కొనిస్తుంటారు ఇది ప్రతి ఇంట్లో జరిగే సర్వసాధారణమైన విషయమే కానీ పొరుగుదేశం పాకిస్తాన్లో మాత్రం ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది ఓ బాలుడు ఏకంగా పెళ్లి చేయాలని మంకు పట్టు పట్టాడు లేకపోతే చదువుకొనని బెదిరించాడు ఏడ్చి గగ్గోలు పెట్టాడు తనకు పెళ్లి చేసి తీరాల్సిందేనంటూ హుకుం జారీ చేశాడు మరి ఆ బాలుడి తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసుకున్నారండి గతంలో చిన్న వయసులోనే చాలా మంది చేసుకునేవారు బాల్య వివాహాలు అప్పట్లో సర్వసాధారణం అయితే బాల్య వివాహాలను సాంఘిక దురాచారంగా భావించి దానిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు నడుం బిగించాయి ఇప్పుడు బాల్య వివాహాలు చాలా అరుదుగా జరుగుతున్నాయి తాజాగా పాకిస్తాన్లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది తనకు పెళ్లి చేయాలని ఓ పదమూడేళ్ల బాలుడు పట్టుబట్టడంతో తల్లిదండ్రులకు సంకట స్థితి ఎదురైంది అయితే పాకిస్తాన్ చట్టాల ప్రకారం అబ్బాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయిలకు పదహారు సంవత్సరాలు నిండేదాకా పెళ్లి చేయాలి అయితే తనకు పెళ్లి చేయాలని లేకపోతే చదువుకోనని ఆ కుర్రాడు మారం చేయడంతో తల్లిదండ్రులు దిగొచ్చారు పన్నెండేళ్ల బాలికతో ఆ బాలుడి పెళ్లి నిశ్చయించారు తాజాగా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఆ ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంత చిన్న వయసులో పెళ్ళి ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు పిల్లలు మారాన్ చేస్తే పెళ్లి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు అంతర్జాతీయంగా పలు దేశాల్లో అమ్మాయిలకు అబ్బాయిలకు పద్దెనిమిదేళ్ళు నిండాకే పెళ్లి చేయాలి పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో కూడా స్త్రీ పురుషుల వివాహ వయసును పద్దెనిమిదేళ్లుగా నిర్ణయించారు అయితే ఆ చట్టం పూర్తిగా అమల్లోకి రాలేదు కాగా తమ పిల్లలకు పెళ్లి చేయాలని తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని బాలుడు బాలిక తల్లిదండ్రులు మీడియాకు చెప్పడం విశేషం ఏదేమైనా ఇలా చిన్న వయసులో పిల్లలు తెలిసి తెలియక అడిగిన కోరికలను తప్పని చెప్పి నచ్చజెప్పడం మానేసి వాళ్ళు చెప్పినట్లు చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు అక్కడి చట్టాలే కఠినంగా లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారని మరికొంతమంది నిట్టూరుస్తున్నారు ఇది వాళ్ళు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్ చూస్తూనే ఉన్నట్టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి